విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పూర్తి చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరానన్నారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పారు. 14 నెలలు మనసు చంపుకొని తెలుగుదేశం పార్టీ తరపున కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. డైనమిక్ సీఎం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్న తరుణంలో ఆ పార్టీలో చేరడమే కరెక్ట్ అని వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరనున్నానని చెప్పారు. ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించాలని ఆ బాధ్యత తెలుగుదేశంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రం అంత చేంజ్ ఈ గవర్నెన్స్ లో కనిపిస్తుంది. అలాగే కరప్షన్ ని కట్ చేయడం కోసం చెప్పేసి ఒక ఫైర్ వాల్స్ లాగా నిర్మాణం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని చెప్తారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యం సో అటువంటి గవర్నెన్స్ నేను ఇక్కడ చూస్తా ఉన్నాను అన్నమాట. ఎందుకంటే రూలింగ్ లో మేము ఏమైతే ఆశించామో చెయ్యాలి చెయ్యాలని చెప్పేసి రూలింగ్ ఏదైతే ఆశించామో చెయ్యాలని చెప్పేసి ఏం చేయలేకపోవడానికి నేను కారణాలు ఎదుర్కోలేదు. మనసు లేదు అంతే. అవన్నీ ఇక్కడ జరిగిపోతా ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడ జరిగిపోతా ఉన్నాయి మాట. ఏ రూలింగ్ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే పేదల కోసమే ప్రభుత్వాలు ఉంటాయి. గొప్ప లేదు, గొప్పవారు కాదు. ఏ నాయకులైనా సరే, ఏ పార్టీ చేస్తే ఆ పేదవాడు చేయడం కోసమే చేస్తాం. ఆ పేదవాడికి ఈరోజు రూలింగ్ పార్టీ అనుకోని వైఎస్ వైసీపీ ప్రభుత్వాన్ని బాటమ్ లెవెల్ వరకు 14 నెలల్లో 59,000 కోట్ల రూపాయలేమో సంక్షే పథకానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోని పేదల అదృష్టం చేసుకొని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నారు. 14 నెలలు నేను మనసు చంపుకొని నేను ప్రోగ్రామ్ చేశానమాట. పేదవాడికి చేస్తున్న ప్రోగ్రామ్ ని ఆపడానికి మనకి ఏమవుతుంది? అలాంటి ప్రతిపక్షం ఈ రోజు చూసాను, గమనించిన అపోజిషన్ పార్టీ అంటే, అపోజిషన్ పార్టీ అంటే ఒక బాధ్యతగా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలన్నమాట. అలానే రూలింగ్ పార్టీకి అకౌంటబిలిటీ చేయడం కోసం అని చెప్పేసి ఆపోజిషన్ మాట్లాడుతున్నమాట. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అకౌంటబిలిటీ వాళ్ళ పార్టీలోనే పెట్టించారన్నమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఫైర్ వాల్స్ నిర్మాణం చేశారు ఈ గవర్నమెంట్. ఎవరు కూడా ఒక రూపాయి కూడా తినకుండా ఉండేలాగా ఈ గవర్నెన్స్ వాళ్ళ వ్యవస్థ బాటమ్ లెవెల్ కింద ఆ పేదవాడి దగ్గరికి తీసుకువెళ్ళడానికి సిస్టమ్ నెట్వర్క్ ఏమో అకౌంట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే చాలా సులువు అయిపోయింది. సో ఇంక ప్రతిపక్షానికి పని లేకుండా అయిపోయింది. ఏదైనా ఉన్నదంటే అడ్డుపడడం తప్ప ఇంకేమీ లేదు. ఆ అడ్డుపడడం అది మంచిది కాదు, ఏ రాజకీయ నాయకుడికైనా సరే. పేదవాడి నోట్లు మట్టి పట్టినట్లు అవుతుంది. నేను ఇంకా ఒక ఎన్ని ఎక్కువ రోజులు అంటే అంత పాపము కట్టుకునే వాడిని నవ్వుతానని చెప్పేసి ఆలోచన చేసి నేను ఆ పార్టీని వీడి ఈరోజు ఆ పార్టీలోకి ప్రవేశం చేయాలి. ఎందుకంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉంటాయి, పార్లమెంట్స్ ఉంటాయి. నేను కండబాబు వేసుకోలేను, సింపదేశాలుగా నేను పనిచేస్తాను. అందుకే నా పిల్లలేమో ఈ పార్టీలో పెట్టడం జరిగింది. నేను నాకు ఏ రోల్ ఇస్తే ఆ రోల్ ప్రోటోకాల్ ప్రకారం, ఎందుకంటే ఆల్రెడీ సౌత్ ఆఫీస్ ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆ ఇన్ఛార్జ్ పనిచేస్తూ ఉంటాను. నేను ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేగా నాకు ఏ పనులు చెప్తే, అలాగే మేయర్ ఎలక్షన్స్లో ఏ పనులు చెప్తే ఆ పనులు కూడా నేను బాధ్యతగా చేస్తానని చెప్పేసి కూడా చెప్తాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నేనేమో అడిగింది ఒకటే అడిగాను, సౌత్ కాన్స్టిట్యుయెన్సీకి చాలా ప్రామిసెస్ ఇచ్చాను సార్.
గత ప్రభుత్వం రూలింగ్ లో ఉండేటప్పుడు కూడా నేను అనేక దఫాలేమో ఫైల్ పెట్టాలి కంట్రోల్ పనులు జరిగాను. ఆ పనులు నేను ఏమో కొన్ని అకాంప్లిష్ చేయడం చేయలేకపోయాను. ఎందుకంటే ఆ వాతావరణం అక్కడ లేదు. ఓన్లీ సూటు బూట్ వేసుకునే వాళ్ళకి అది వాతావరణం కనిపించింది. గొప్పవాడికి అది పార్టీ కనిపించింది. సో అటువంటివన్నీ కూడా ఈరోజు మీ దగ్గర డిస్కషన్ అంటే ఏ రోజైనా సరే ఏ క్షణమైనా సరే అప్పుడు ఒక ఫోన్ చేసి ఇక్కడ వచ్చి నా దగ్గర అన్ని చేసి వెళ్ళని చెప్పేసి మంచి హామీ ఏమో ఇక్కడ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అందుకే నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఒక డిసిప్లిన్ ఎందుకంటే నేను ఒక సోల్జర్ తెలియదు ఎక్కడ కూడా నేను ఒక మచ్చబడ వేయించుకోలేదు. 13 సంవత్సరాలు కూడా నేను కింద నుంచి లెవెల్ ఇచ్చి వచ్చాను అనమాట. స్టెప్ బై స్టెప్ ఏదో సడన్ గా వచ్చేసి పైకి వచ్చేసి నేనేమో తీసుకెళ్ళాను.